శ్రీనాథరెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అందరు నమస్కారం నేను మిస్నాథ్ రెడ్డి మిట్టపల్లి ఇవాళ తారీఖు వచ్చి డిసెంబర్ ఒకటి రెండు వేల ఇరవై రెండో సంవత్సరం ఇవాళ వచ్చినట్టయితే కువైటికి సంబంధించినటువంటి ఎంఓసిఐ అంటే మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ వాళ్ళు కువైట్లో ఉన్నటువంటి సహకార సంఘాలు అంటే కోఆపరేటివ్ షాపులు కానీ జమ్యాలు ఏవైతే ఉంటాయో ఇలాంటి చోట్ల నిషేధిత వస్తువులు ఏదైనా ఉంటే కనుక వాటి కోసం చెప్పేసి తనిఖీలు నిర్వహిస్తున్నారు అంటే కొన్ని రకాలైనటువంటి కాస్మెటిక్స్ షాంపులు ఇలాంటివి ఉంటాయి కదా వాటిలో నిషేధిత పదార్థాలతో తయారు చేసినటువంటి వస్తువులు ఏదైనా ఉంటే కనుక అలాంటి వాటిని అక్కడి నుంచి తొలగించడం జరుగుతుంది ఇందులో భాగంగా ఇప్పటికి చాలా వస్తువులు తొలగించినట్టు చెప్తున్నారు మిగతా వాటి కోసం కూడా కువైట్ వ్యాప్తంగా అన్ని జమియాలు అలాగే కోఆపరేటివ్ షాప్లు ఏవైతే ఇలాంటి చోట్ల తనిఖీలు నిర్వహిస్తున్నట్టు వాళ్ళు తెలియజేశారు కువైట్ లో జనరల్ గా మనం థైరాయిడ్ టెస్ట్ చేయించుకోవాలి అనేసి అంటే అది గవర్నమెంట్ గానీ లేదంటే ప్రైవేట్ హాస్పిటల్ గానీ వెళ్లి చేయించుకుంటూ ఉంటాం అయితే గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రస్తుతానికి ఈ థైరాయిడ్ టెస్ట్ నిర్వహించడానికి కావాల్సినటువంటి కెమికల్స్ ఏవైతే ఉంటాయో అవి కొద్దిగా తక్కువగా ఉన్నాయని చెప్పేసి ఎంఓహెచ్ అధికారులు తెలిపినట్టు కువైట్కి సంబంధించిన ఆల్ జరి దినపత్రిక లేదని ఒక కథనం వచ్చింది సో ఈ థైరాయిడ్ సంబంధించిన టెస్ట్ లో టిఎస్హెచ్ అంటే థైరాయిడ్ స్టిములేటింగ్ హార్మోన్ దీనికి సంబంధించిన టెస్ట్ నిర్వహించాలంటే కొన్ని కెమికల్స్ కావాల్సి ఉంటుంది సో ఆ కెమికల్స్ అనేటువంటి ప్రస్తుతానికి కొద్దిగా తక్కువగా ఉన్నాయి కాబట్టి డాక్టర్లకి వాళ్ళు ఆదేశాలు జారీ చేశారంట మేము తదుపరి ఆదేశాలు ఇచ్చినంత వరకు థైరాయిడ్ టెస్ట్ కి సంబంధించినటువంటి మీరు టెస్ట్లు అయితే అంటే ప్రిఫర్ చేయదని చెప్పేసి చెప్పారంట ఎందుకంటే ప్రస్తుతానికి ఆ కెమికల్స్ తక్కువగా ఉన్నాయి మీరు రాసినా సరే ఆ టెస్టులు చేయడానికి అయితే ల్యాబ్లో సరైనటువంటి కెమికల్స్ లేవు ప్రస్తుతానికి అందుబాటులో కాబట్టి థైరాయిడ్ టెస్ట్ మాత్రం ఎవరికైనా ప్రిఫర్ చేయొద్దని ప్రస్తుతానికి టెస్ట్ అయితే రాయద్దు అని చెప్పేసి వాళ్ళకి చెప్పారంట అయితే ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి గవర్నమెంట్ హాస్పిటల్లో థైరాయిడ్ టెస్ట్కి అయితే ఖర్చు సుమారుగా ఒక దినారు మాత్రమే అయితే బయట ప్రైవేట్ హాస్పిటల్స్లో సుమారుగా పది దినాల వరకు ఈ థైరాయిడ్ టెస్ట్కి అయితే అమౌంట్ అంటది కలెక్ట్ చేస్తారు సో వీళ్ళు ఎంఓహెచ్ వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం అతి త్వరలోనే చాలా తొందరగానే దీనికి సంబంధించిన కెమికల్స్ అయితే అందుబాటులోకి వస్తాయని చెప్పేసి చెప్తున్నారు సో అంతవరకు మాత్రం గవర్నమెంట్ హాస్పిటల్లో థైరాయిడ్ టెస్ట్ నిర్వహించడానికి కొద్దిగా కష్టంగానే ఉంది ప్రైవేట్ హాస్పిటల్లో మాత్రం నిర్వహిస్తున్నారు కువైట్కి సంబంధించినటువంటి కాసేషన్ కోర్టు నకిలీ సిఐడికి పది సంవత్సరంలో జైలు శిక్ష విధించింది వివరాలుగా మనం చూస్తున్నట్లయితే కువైట్లో నేర చరిత్ర కలిగినటువంటి ఒక ముగ్గురు వ్యక్తులు వాళ్ళు సిఐడి పోలీసులు అని చెప్పుకుని ప్రవాసీలను లక్ష్యంగా చేసుకుని ఒక వ్యక్తిని కిడ్నాప్ చేశారు అంటే ఆ వ్యక్తిని విచారణ కోసం నిన్ను పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లాలని చెప్పేసి అతన్ని వెహికల్ ఎక్కించుకొని దాని తర్వాత పోలీస్ స్టేషన్ కాకుండా వేరే దగ్గరికి తీసుకెళ్లి అక్కడ దూరంగా వెళ్ళిన తర్వాత అతని దగ్గర విలువైన వస్తువులు డబ్బులు ఇలాంటివన్నీ తీసుకొని దాని తర్వాత అతన్ని వదిలేయడం జరిగింది అయితే ఇదే విషయాన్ని అతను పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చారు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత పోలీసు వాళ్ళు విచార అంటే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిన తర్వాత ఈ ముగ్గురు వ్యక్తులను అదుపులో తీసుకున్నారు అదుపులో తీసుకున్న తర్వాత ఇలా తెలిసిందంటే వీళ్ళు ముగ్గురుగడ నకిలీ పోలీసులు వీళ్ళైనాక పోలీసులు కాదు దీనిపైన పూర్తి విచారణ జరిపిన తర్వాత కువైట్కి సంబంధించిన కోర్ట్ ఆఫ్ కాసేషన్ వీళ్ళు ఈ నేర చరిత్ర కలిగినటువంటి ఈ ముగ్గురికి పది సంవత్సరాలు జైలు శిక్ష విధించారు ఎందుకంటే మొదటి తప్పు వచ్చి వీళ్ళు సిఐడి పోలీసులు అని చెప్పుకోవడం రెండవది వచ్చి కిడ్నాప్ చేయడం మూడోది వచ్చి వారిని దోచుకోవడం ఇలాగ పలు రకాల కేసులు పెట్టి ఆ ముగ్గురికి పది సంవత్సరాలు ఒక్కొక్కరికి పది సంవత్సరాల తప్పున జైలు శిక్ష విధించారు దొంగతనం కేసులో పరారీలో ఉన్నటువంటి కువైట్కి సంబంధించిన ఒక పౌరుణ్ణి కువైట్కి సంబంధించిన పోలీసు వాళ్ళు కువైట్లో ఉన్నటువంటి పునైతీస్ శివారు ప్రాంతంలో అదుపులో తీసుకున్నారు ఇతను చాలా కేసుల్లో ఇతను దొంగతనాలు చేసి దొంగగా ఉన్నాడు అయితే ఇతను పోలీసుల నుంచి పోలీసు వాళ్ళు కవలు కప్పి ఎప్పటికప్పుడు పారిపోతున్నాడు అయితే పూర్తి సమాచారం తెలుసుకున్న వాళ్ళు ఈ పునాయతీస్ ప్రాంతంలో శివార్ ప్రాంతాలు ఉన్నాడని చెప్పేసి గుర్తించి అక్కడికి వెళ్ళి అతన్ని అరెస్ట్ చేశారు అతను ఇతను దొంగలించిన వస్తువులు ఏవైతే ఉంటాయో వాటిని కూడా స్వాధీనం చేస్తున్నారు అయితే అరెస్ట్ చేసే సమయంలో ముప్పు తిప్పలు పెట్టాడంట కొంతమంది పోలీసు వాళ్ళకే గాయాలయ్యని చెప్పి చెప్తున్నారు ఎట్టకేలకు అతని అరెస్ట్ చేసి అతనికి లాకప్స్ అయితనికి వేసి విచారణ కోసం అని చెప్పేసి తరలించారు ఇరాన్ లో నిన్న సాయంత్రం భూకంపం సంభవించింది రిక్టర్ స్కేల్ పైన ఐదు పాయింట్ ఆరుగా నమోదైంది దీని యొక్క తీవ్రత దీని కారణం చేత యుఏఈ అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కూడా దీని యొక్క ప్రభావం కనిపించిందని చెప్పేసి చెప్తున్నారు ప్రపంచంలోని కుబేరుల్లో ఒకరైనటువంటి ఎలాన్ మాస్క్ మనందరికీ తెలుసు కదా ఈ మధ్య వార్తలు అయితే చాలా తరచుగా వస్తున్నారు అందులోని ట్విట్టర్ను కొన్న తర్వాత ప్రతిరోజు ఆయనకు సంబంధించిన న్యూస్ అయితే బయట వస్తుంది అయితే ఈ ఎలాన్ మాస్క్ రానున్న ఒక ఆరు నెలల్లో ఒక కొత్త ప్రాజెక్టు ని ప్రారంభించబోతున్నారు ఆయన చెప్తున్నారంటే వైర్లెస్ బ్రెయిన్ చిప్ దీనికి సంబంధించినటువంటి క్లినికల్ ట్రయల్స్ రానున్నటువంటి ఒక ఆరు నెలల్లో వీళ్ళకి సంబంధించినటువంటి కంపెనీ స్టార్ట్ చేయబోతున్నట్లు చెప్తున్నారు అంటే ఈ వైర్లెస్ బ్రెయిన్ చిప్ అంటే ఏంటంటే మన బ్రెయిన్లో ఒక చిప్ని అమరుస్తారు దానికి వైర్ లేముండు ఒక చిప్ లాగా మనకి సిమ్ కార్డు ఎలాగో సేమ్ అదేవిధంగా ఒక మెమరీ కార్డు ఎలాగో అదేవిధంగా ఒక మెమరీ చిప్ని అయితే కనుక మనకి బ్రెయిన్లో ఉంచుతారు అనమాట అది వైర్లెస్ సిగ్నల్స్ని అందిస్తుంటుంది దీనివల్ల కొన్ని ఉపయోగాలు కూడా ఉంటాయని చెప్పేసి చెప్తున్నారు ముఖ్యంగా చెప్పినటువంటి లక్ష్యం ఏమిటంటే ఎవరైతే వికలాంగులు ఉంటారో అలాంటి వారు కొంతమంది ఉంటారు బహుశా వాళ్ళు చూడలేకపోవచ్చు లేదంటే మాట్లాడలేకపోవచ్చు ఇలాంటివి ఉంటాయి సో అలాంటి వారికి ఈ చిప్పుడు అమర్చినట్టు అయితే వారి నుంచి మనం కొంత డేటాను రావడానికి అయితే అవకాశం ఉంటుంది అలాగే వారికి సంబంధించిన పనులు చక్కబెట్టడానికి కూడా అవకాశం ఉంటుంది సో వాళ్ళు నోటితో చెప్పలేకపోవచ్చు కానీ ఆ బ్రెయిన్ నుంచి వచ్చేటువంటి సిగ్నల్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం ట్రాన్స్లేట్ చేసుకున్నట్టయితే వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు లేదంటే వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు ఇవన్నీ కూడా మనకి అర్థమవుతాయి అన్నమాట సో ఆ విధంగా ప్రస్తుతానికి అయితే క్లినికల్ ట్రయల్స్ రాను ఒక ఆరు నెలలో ప్రారంభించబోతున్నట్టు చెప్తున్నారు ఇది కనుక అందుబాటులోకి వచ్చినట్టయితే ఇవే కాకుండా ఇంకా చాలా రకాలైనటువంటి లాభాలు అయితే మానవులకి సమకూర్చబోతున్నారు ఈ మస్క్ కాకపోతే లాభాలు ఎంత ఉంటాయో కూడా కొంత ఉండేదానికి అయితే ఉంటాయి కానీ ప్రస్తుతానికి నష్టాల గురించి చెప్పలేదు కానీ లాభాల గురించి మాత్రమే చెప్పారు సో చూద్దాం ఆరు నెలల తర్వాత దీనికి సంబంధించిన క్లినికల్ ట్రయల్ స్టార్ట్ చేస్తున్నారు అది పూర్తయిన తర్వాత ఈ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇవి ఏ విధంగా పనిచేస్తాయి ఏంటంటే మనకి భవిష్యత్తులో ఉంది బ్రెజిల్ దేశానికి సంబంధించినటువంటి ఫుట్బాల్ లెజెండరీ పీలే ఎవరైతే ఉన్నారో ఆయన ప్రస్తుతానికి హాస్పిటల్లో తీవ్ర అస్వస్థత గురై ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్లు తెలియజేశారు ఎనభై రెండు సంవత్సరాల వయసు గలటువంటి పీలే ఫుట్బాల్లో ఒక గొప్ప పేరు గెలిగినటువంటి వ్యక్తి ఇతనికి సంబంధించిన కొన్ని పాఠాలు కూడా మనం చిన్నప్పుడు చదువుకోవడం జరిగింది ఫుట్బాల్లో అంతటి పేరు ఉంది ఆయనకి గత సంవత్సరం ఆయనకి పెద్ద పేగులో కణిత రావడంతో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ట్రీట్మెంట్ ఏదైనా తీసుకున్నారు దాని తర్వాత మళ్లీ ఇప్పుడు మళ్లీ తీవ్రమైనటువంటి అస్వస్థత రావడంతో ప్రస్తుతానికి హాస్పిటల్ అడ్మిట్ చేసి ట్రీట్మెంట్ అందిస్తున్నట్లు తెలియజేశారు ఫ్రెండ్స్ ప్రతి గురువారం రోజున మనం హెల్త్ ఇన్సూరెన్స్ అలాగే లైఫ్ ఇన్సూరెన్స్ వీటి గురించి చర్చించుకుంటున్నాం కదా ఇవాళ మనం హెల్త్ ఇన్సూరెన్స్ సంబంధించిన ఒక కొత్త అప్డేట్ వచ్చింది దీని గురించి మనం చూద్దాం జనరల్గా మనకి కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ ఏదైతే ఉందో అందులో ఇప్పుడు కొత్త ప్లాన్ వచ్చింది కేర్ సుప్రీం ప్లాన్ అని చెప్పేసి వచ్చింది అయితే ఈ ప్లాన్ ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటంటే గతంలో ఉన్న ప్లాన్ కన్నా ఇది కొద్దిగా బెనిఫిట్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి మొదటిది వచ్చి ప్రీమియం అయినటువంటిది గతంతో పోల్చుకుంటే కొద్దిగా తక్కువగానే ఉంటుంది సో ముందు ప్లాన్ అయితే ఐదు లక్షలు పది లక్షలు ఇలా ఉండేది అయితే ఇందులో వచ్చి ఏడు లక్షలు పది లక్షలు పదిహేను లక్షలు ఉంటుంది అయితే గతంలో మనం ఐదు లక్షలకి అయితే ప్రీమియం కట్టేవాళ్ళము ఇప్పుడు ఏడు లక్షలు కూడా ఇంచుమించు అంతే ఖర్చు అవుతుంది సో మనకి తక్కువ ప్రీమియం తోటి ఎక్కువ బెనిఫిట్ అనేది లభిస్తుంది సో ఇది మొదటి పాయింట్ రెండోది వచ్చి నో క్లైమ్ బోనస్ అంటే ఒకవేళ ఎవరన్నా మనం ఇన్సూరెన్స్ తీసుకున్నాం హెల్త్ ఇన్సూరెన్స్ ఈ సంవత్సరం మనం దేనికి కానీ దాన్ని ఉపయోగించుకోలేదు సో మనకి ఎలాంటి ఇష్యూ రాలేదు ఆరోగ్యంగా ఉన్నాం మంచిది అది అక్కడి వరకు సంతోషం సో అయితే మనం ఏం ఉపయోగించుకోవాలి కదా కాబట్టి మనకేంటి బెనిఫిట్ అంటే జనరల్గా అయితే కనుక గతంలో అయితే మనం ఏదైనా ఉపయోగించుకుంటే ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ లోపలికి ఉపయోగించుకుంటే నెక్స్ట్ ఇయర్ మనకి కొంత అమౌంట్ అనేటువంటిది యాడ్ అయ్యేది అంటే ఒక ఐదు లక్షల రూపాయలు ప్రీమియం అనుకోండి ఐదు లక్షలకి ఇంకో కొంత యాడ్ అయ్యి మనకి వచ్చేది ఓకేనా ఇరవై ఐదు వేల కన్నా ఎక్కువ వాడుకుంటే ఏ బోనస్ ఉండదు మనం తీసుకున్న మంది ఇయర్లీ ప్లాన్ ఐదు లక్షలైతే ఉంటుందో ఐదు లక్షలు మాత్రం మనకి క్లెయిమ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అయితే ఇప్పుడు వచ్చినటువంటి ఈ కేర్ సుప్రీం ప్లాన్లో ఉన్నటువంటి బెనిఫిట్ ఏంటంటే అన్లిమిటెడ్ యాడింగ్స్ అనేవి ఉంటాయి అన్నమాట అంటే మనకి బోనస్ అనేటువంటిది అంటే నో క్లెయిమ్ బోనస్ అనేటువంటిది ఆటోమేటిక్గా యాడ్ అయిపోతుంది మీరు యూస్ చేసుకున్నా యూజ్ చేసుకోకపోయినా ఇప్పుడు ఈ సంవత్సరం మీకు ఎలాంటి ప్రాబ్లం రాలేదు ఏ లక్షల రూపాయలు లేదంటే పది లక్షల రూపాయలు ప్రీమియం తీసుకున్నారు ఏ ప్రాబ్లం రాలేదు మనం వాడుకోలేదు నెక్స్ట్ ఇయర్ మనం రెన్యువల్ చేపించినప్పుడు మనం చేపించినటువంటి పది లక్షల ప్రీమియంతో పాటుగా మనం వాడుకోనటువంటి పది లక్షలు ఏదైతే ఉందో అదిగా మనకి యాడ్ అయిపోతుంది అంటే ఇరవై లక్షల రూపాయలకి మనకి ఎలిజిబిలిటీ అవుతుంది కట్టేది మనం పది లక్షలకే కానీ ఇరవై లక్షలు వస్తుంది ఆ విధంగా ప్రతి సంవత్సరం అది ఆటోమేటిక్గా యాడ్ అవుతూ వస్తుంటుంది మనం వాడుకున్నా వాడుకోకపోయినా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐదు సంవత్సరాలు కనుకోండి యాభై పదుల ఆ విధంగా లెక్కేసుకోండి మీరు అన్ని లక్షలు అనే మనకి యాడ్ అవుతూ వస్తుంది అనమాట యాభై లక్షల వరకు మనకి కవరేజ్ అయినప్పుడు వస్తుంది సో ఈ విధంగా మనకి బెనిఫిట్ అనేది ఉంటుంది ఒకవేళ మీరు యూస్ చేసుకున్నా ఇప్పుడు పది లక్షలు ఉంది మొత్తం పది లక్షలు వాడేసుకున్నారు అయినా కూడా మీకు పది లక్షలు అనే యాడ్ అవుతుంది సో ఇది రెండో పాయింట్ మూడో పాయింట్ మనం చూసుకున్నట్టయితే ఒకవేళ మనం ఈ సంవత్సరం పది లక్షల రూపాయలు ప్రీమియం తీసుకున్నాం మనకి ఏదో ప్రాబ్లం వచ్చి ఒక ఆరు నెలల తర్వాత మూడు నెలల తర్వాతనో పది లక్షల రూపాయలు మనం యూజ్ చేసేసుకున్నాం అయిపోయింది మొత్తం డబ్బులు అయ్యో నాకు ఆరు నెలల అయిపోయింది ఇంకొక ఆరు నెలల ఏదైనా జరిగితే ఎలాగ ప్రాబ్లం అనేసి ఒక డౌట్ ఏదైనా ఉండొచ్చు సో ఇప్పుడు దీంట్లో ఉన్నటువంటి మనకు బెనిఫిట్ ఏంటంటే ఆటోమేటిక్గా అది రెన్యూల్ అయిపోతుంది అంటే యాడ్ అయిపోతుంది ఏడు లక్షలు వాడేసాం పది లక్షలు వాడేస్తాము ఇంకో పది లక్షలు యాడ్ అవుతుంది అనమాట అయితే ఎవరైతే పర్సన్ ఎందుకు ట్రీట్మెంట్ తీసుకున్నారో అదే పర్సన్కి ఇది వెంటనే అయితే యాడ్ ట్రీట్మెంట్ ఈ డబ్బులతో చూపించుకోవడానికి కుదరదు ఎందుకంటే పది లక్షలు అతను వాడేస్తున్నారు ఒక కొంత వెయిటింగ్ పీరియడ్ అనేది ఉంటుంది ఉంటుంది దాని తర్వాత మళ్ళీ అతను యూజ్ చేసుకోవడానికి అతను అవకాశం ఉంటుంది అలాగే కాకుండా అదే ఫ్యామిలీలో ఇంకొక పర్సన్కి ఎవరికైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి ఫ్యామిలీలో అందరూ తీసుకుంటారు కదా సో అప్పుడు ఆ పర్సన్ కాకుండా ఇంకొక పర్సన్కి ఏదైనా ప్రాబ్లం వస్తే ఇమీడియట్లీ నెక్స్ట్ డే కూడా మళ్ళీ పది లక్షలకి యూజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అంటే మాత్రం మనం కట్టింది పది లక్షలకే కానీ ఇద్దరికి ప్రాబ్లం వచ్చినప్పుడు ఇరవై లక్షలు కూడా యూజ్ మనం సో దానికి ఎక్స్ట్రా అమౌంట్ అయితే ఏం కట్టించుకోరు సో అలాంటి బెనిఫిట్ కూడా ఉంటుంది నెక్స్ట్ మూడో పాయింట్ కను మనం చూసుకున్నట్టయితే రూమ్ లో అతనికి ఎలాంటి కండిషన్స్ ఉండవు ఇప్పుడు జనరల్గా పాత ప్లాన్స్లో అయినక మనం రూమ్ తీసుకోవాలంటే వాళ్ళకున్నటువంటి ప్రీమియం బట్టి మీకు ఇంతవరకు ఎలిజిబిలిటీ ఉంటుంది ఈ రూమ్లో ఆ రూమ్లో అని చెప్పేసి ఉంటుంది ఇప్పుడు రూమ్స్లో అయితే ఎలాంటి కండిషన్స్ ఉండో రూమ్స్ మామూలుగానే యూజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇంకా నెక్స్ట్ పాయింట్ వచ్చి ఇప్పుడు ఆల్రెడీ ఒకవేళ మేము ప్రీమియం తీసుకుంటామండి మా పరిస్థితి ఏమిటి అనేసి అంటే ఆల్రెడీ ప్రీమియం తీసుకున్న వాళ్ళకి ఇంటర్నల్గా ఆల్రెడీ కేర్ ఇన్సూరెన్స్ తీసుకున్న వాళ్ళకైతే దీంట్లోకి పోర్టబిలిటీ ఇప్పుడు చేసుకోవడానికి కుదరదు నెక్స్ట్ మీరు రెన్యువల్ టైంలో ఈ ప్లానింగ్ మీరు మారిపోవచ్చు మరి సీనియారిటీ అంటే ఈ సీనియారిటీ అనేటువంటిది దానికి ఆటోమేటిక్గా ట్రాన్స్ఫర్ అయిపోతుంది ఓకేనా ఒకవేళ మీరు వేరే కంపెనీకి సంబంధించిన హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నారు దాన్ని ఇమీడియట్గా కావాలంటే మీరు ఇప్పుడు దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఆ సీనియారిటీ మొత్తం దీనికి యాడ్ అవుతుంది మీరు మధ్యలో ఉన్నా కదా ఇప్పుడు తీసుకుని ఆ ప్లాన్ మూడు నెలలు అయింది వేరే కంపెనీలో ఈ కంపెనీలకు మీరు మారాలనుకుంటున్నారు మారిపోవచ్చు సో ఆ సీనియారిటీ అంతా దీనికి యాడ్ అవుతుంది ఆటో ఇంకా ఇది కంటిన్యూ అవుతుంది అనమాట సో ఈ విధంగా వేరే కంపెనీల నుంచి అయితే ఇమీడియట్లీ పోర్టబుల్ చేసుకోవచ్చు సేమ్ కంపెనీలో మీరు ఆల్రెడీ ఇన్సూరెన్స్ తీసుకుంటే నెక్స్ట్ డిన్యూల్ టైంలో మీరు మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది సో ఈ విధంగా ఈ కేర్ కంపెనీకి సంబంధించినటువంటి ఈ ప్రీమియం కొత్తగా ఏదైతే వచ్చిందో ఈ కేర్ సుప్రీం ప్లాన్ అని చెప్పేసి ఇది చాలా బాగుంది చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఉన్నాయి సో ఇంతవరకు ఎవరైనా సరే హెల్త్ ఇన్సూరెన్స్ కనుక తీసుకోకుండా ఉంటే ఈ ప్లాన్ అయినా సరే తీసుకోవడానికి ట్రై చేయండి ఇందులో ప్లాన్స్ కూడా బాగున్నాయి ఏడు లక్షలు పది లక్షలు పదిహేను లక్షలు సో మీ ఫ్యామిలీని బట్టి అలాగే మీకు ఎంతవరకు అయితే ఉంటుందో మీకు ఎంతవరకు అయితే చాలు అనుకుంటున్నారు దాన్ని బట్టి మీరు ప్లాన్ చూస్ చేసుకోవచ్చు దీనికి సంబంధించిన ఇంకా పూర్తి వివరాల కోసం మీకు నేను డిస్ప్లే అయితే ఏకే ఇన్సూరెన్స్ సర్వీస్ వాళ్ళకి సంబంధించిన నెంబర్ అయితే ఇస్తున్నాను కృష్ణ గారి నెంబర్ సో ఆయన కాల్ చేయండి పూర్తి వాళ్ళు కనుక్కొని మీరు దాని తర్వాత అయినా సరే ప్రొసీడ్ అవ్వచ్చు సో కృష్ణ గారు మనం మనం చెప్పుకున్నాం కదా కొద్దిగా అతనికి హెల్త్ ఇష్యూ ఉండి కొద్ది ఒక రెండు రోజులు అయితే హాస్పిటల్లో ఉండి మళ్ళీ డిశ్చార్జ్ అయిపోయారు ప్రస్తుతానికి అతనికి కాల్స్ రిసీవ్ చేస్తున్నారు సో ఎవరైనా సరే ఇంకా దీనికి సంబంధించిన ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే ఈ కృష్ణ గారిని అయితే మీరు కాంటాక్ట్ చేయచ్చు అలాగే ఈ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల బెనిఫిట్స్ ఏమిటి అనే దాని గురించి ఒక సెలబ్రిటీ సెలబ్రిటీగా మనకి ఒక వీడియోని అయితే గమనించారు దాన్ని కూడా ఒకసారి మనం గమనించవ హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ జబర్దస్త్ బుల్లెట్ భాస్కర్ జీవితంలో మనం చాలా వాటికి అనవసరంగా ఖర్చులు చేస్తూ ఉంటాం కానీ జీవితాన్ని కాపాడుకోవడానికి మాత్రం సరైన సమయంలో మన దగ్గర డబ్బులుండవు అలాంటి పరిస్థితుల నుండి మనల్ని కాపాడుకునే అస్త్రం మన హెల్త్ ఇన్సూరెన్స్ మనకు చేరువలో ఎప్పటికప్పుడు మనకు కొత్త ప్రీమియం ఆఫర్స్ని అందించి మన ఇంట్లో మనిషిలా కేర్ తీసుకొని మనకు ఇన్సూరెన్స్ తీసుకోవడానికి అవసరమయ్యే అన్ని విషయాలు చెప్పడంలో మన కృష్ణ గారు ముందుంటారండి కృష్ణ గారు హెల్త్ ఇన్సూరెన్స్తో పాటు లైఫ్ ఇన్సూరెన్స్లో కూడా సర్వీస్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు ఆయన ఇప్పుడు ఏకే ఇన్సూరెన్స్ సర్వీస్ పేరిట మీకు అన్ని రకాల ఇన్సూరెన్స్లు అందిస్తూ ఉంటారు ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే తిరుపతిలో రాజేష్ అనే అతనికి యాక్సిడెంట్ జరిగింది పాపం వాళ్ళు హాస్పిటల్లో బిల్లు కట్టే పరిస్థితుల్లో లేరు కానీ అతను చేసిన మంచి పని ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ అయ్యి అత్యంత నాణ్యతాపరమైనటువంటి వైద్యం తీసుకొని ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా అతన్ని మరియు అతని భార్యని కాపాడుకోగలిగాడు ఇదంతా కేవలం ఇన్సూరెన్స్ కంపెనీ వారు ఖర్చు పెట్టుకున్నారు ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల మాత్రమే ఇది జరిగింది సో అర్థమైంది కదా మీ భవిష్యత్తు కోసం మీ పిల్లల భవిష్యత్తు కోసం వెంటనే ఏకే ఇన్సూరెన్స్ సర్వీస్ కృష్ణ గారిని సంప్రదించండి మీకు ఏ ఇన్సూరెన్స్ కావాలో దానికి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకొని ఇన్సూరెన్స్ తీసుకోండి ఇన్సూరెన్స్ అనేది కేవలం మనం డబ్బులు ఖర్చు పెడతామో అనవసరంగా అనుకోవద్దు అదొకొక్కసారి ఆదుకునే శక్తి లేకపోతే మన జీవితాన్ని కాపాడగలిగే శక్తి హెల్త్ ఇన్సూరెన్స్కి ఉంటుంది నేను తీసుకున్నాను మీరు తీసుకోండి మన సబ్స్క్రైబర్ ఒక మనకి ఫర్వానియా ప్రాంతం నుంచి మెసేజ్ పెట్టారు అతనికి సివిల్ సివిలిటీ కార్డు దొరికిందని చెప్పేసి చెప్తున్నారు ఆ సివిలిటీ కార్డు పైన పేరు అయినక రామకృష్ణ మొలక అని చెప్పేసి ఉంది సో ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా సరే రామకృష్ణ మొలక అనేటువంటి అతను తెలిసినట్టు ఆయనకి చెప్పండి ఆయనకి సంబంధించిన సివిలిటీ కార్డు మీకు డిస్ప్లే ఒక నెంబర్ ఉంది కదా నెంబర్ గల అతని దగ్గర ఉంది వెళ్ళి కట్ చేసుకోమని చెప్పండి మన సబ్స్క్రైబర్స్ చాలా మంది కువైట్ నుంచి ఇండియాకి కార్గో ద్వారా వస్తువులు పంపించుకోవడానికి ఏదైనా కార్గో సంస్థ నెంబర్ ఉంటే చెప్పడం చెప్పేసి అడుగుతున్నారు ఫ్రెండ్స్ మేక్ ఇండ్ డిస్ప్లేలో కువైట్లో ఉన్న మన తెలుగు వారికి సంబంధించినటువంటి భారత్ కార్గో సంస్థకు సంబంధించిన నెంబర్ అయితే ఇస్తున్నాను వీళ్ళు ప్రస్తుతాన్ని చాలా మంచి సర్వీస్ అందిస్తున్నారు మీ వస్తువులను చాలా సేఫ్గా చాలా తొందరగా ఇంటికి అయినగా చేరుస్తున్నారు సో మీరు ఎవరైనా సరే ఎయిర్ కార్గో లేదంటే సి కార్గో దీని అయినా సరే వస్తువులు పంపించాలి అనుకున్నట్టుకుంటే మీకు డిస్ప్లే నెంబర్ కాల్ చేసి పూర్తలు కనుక్కొని మీరు కార్గో ద్వారా వస్తువులు పంపించుకోవచ్చు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్టయితే ప్రస్తుతానికి ఒక కువైట్ దినార మన భారతదేశం రూపీస్లో రెండు వందల అరవై ఒక్క రూపాయల అరవై నాలుగు పైసలుగా ఉంది అదే బంగారం విషయానికి వచ్చినట్టయితే కువైలో ఉన్న మాలియాలో ఉన్నటువంటి సూకల్ వతీయాలో ఉన్న షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు మనకు అందించినటువంటి సమాచారం మేరకు ప్రస్తుతానికి ఒక గ్రామ బంగారం ధర ఇరవై రెండు క్యారెట్ బంగారం అయితే పదిహేడు దినార్ల రెండు వందల పిలుగు ఉంది అదే ఇరవై నాలుగు క్యారెట్ బంగారం అయితే ప్రస్తుతానికి ఒక గ్రామ ధర పదిహేడు దినర్ల ఏడు వందల తొమ్మిది పిలుసుకుంది సో బంగారం ధర ఎన్నింటికి వాళ్ళకి ఒక రూబా దినర వరకు పెరిగిందని చెప్పేసి మనం చెప్పుకోవాలి ఇప్పుడు మనం ఈ కరోనా వ్యాధికి సంబంధించిన అప్డేట్స్ కనుక చూద్దాం ముందు మనం కోవిడ్ విషయానికి వచ్చినట్టయితే కి సంబంధించిన అప్డేట్స్ మనం కనలేదు మన భారతదేశ విషయానికి వచ్చినట్టయితే భారతదేశంలో మరణాల సంఖ్య అయితే నిన్నటికి వాళ్ళకి జీరో అంటే నిన్న తలవారు ఎనిమిది గంటల నుంచి వాళ్ళ తల గంటల వరకు జీరో సో ఇది చాలా ఆశాజనకమైనటువంటి వార్త ఎందుకంటే గత కొద్ది రోజులుగా మనం చూస్తున్నాం డైలీ ఒకటి రెండు మూడు ఇలా కేసులు అయితే ఏదో ఒకటి డెత్ కేసులకు నమోదు కానీ ఇవాళ మాత్రం జీరో అలాగే కొత్త కేసులు చూసుకుంటే ఇదివే చాలా కనిష్ట స్థాయిలో నమోదు అయ్యి చెప్పుకోవాలి రెండు వందల ఎనభై తొమ్మిది కేసులు మాత్రమే నమోదై అలాగే మూడు వందల డెబ్బై ఏడు మంది ఇక్కడ నుంచి కోలుకున్నారు ఇంకా దేశవ్యాప్తంగా నాలుగు వేల ఏడు వందల అరవై ఏడు యాక్టివ్ ఉన్నాయి మన సబ్స్క్రైబర్ మనకి సబా హాల్ అహ్మద్ ఈ ప్రాంతం నుంచి మెసేజ్ పెట్టారు ఒక కోయిట్ వాలంటే ఒక డ్రైవర్ కావాలని చెప్తున్నారు మంచి జీతం ఉంటుందంటే దీనికి సంబంధించిన కూర్తల కోసం మీకు డిస్ప్ నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని వెళ్ళగలరు ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టారు అరబ్ హోటల్ లో పనిచేయడానికి అంటే అరబిక్ వంటలు తెలిసినటువంటి ఒక చెఫ్ కావాలని చెప్పేసి చెప్తున్నారు సో మీరు ఎవరైనా సరే అరబిక్ వంటలు బాగా తెలిసినటువంటి వంట మాస్టర్ ఉన్నట్టయితే మీకు డిస్ప్లే ఒక నెంబర్ ఉంది కదా ఆ నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని వెళ్ళగలరు ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టారు ఆయనకి పని కావాలని చెప్పేసి చెప్తున్నారు అది హారీస్ పని కానీ లేదంటే డ్రైవర్ పని కానీ ఏదైనా సరే పర్లేదని చెప్తున్నారు ప్రస్తుతానికి ఆయన ఒకటి వాళ్ళ ఇంట్లో పని చేస్తున్నారు వాళ్ళ ఇతనికి తనాదాలు ఇస్తామని చెప్తున్నారు సో తనదల పైన ఇతనికి ఎక్కడైనా హారీస్ పని కానీ లేదంటే డ్రైవర్ పని కానీ ఖాళీ ఉంటే కనుక మీకు డిస్ప్లే ఒక నెంబర్ ఉంది కదా ఆ నెంబర్ కాల్ చేసి ఆయనకి సమాచారం అందించగలరు ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టారు ఒక కువైట్ వాళ్ళ ఇంట్లో చేయడానికి ఒక మగ వంట మనిషి కావాలని చెప్పేసి చెప్తున్నారు అయితే వీళ్ళు కొత్త వీజా ఇస్తామని చెప్పి చెప్తున్నారు ఎవరైతే ఆల్రెడీ ఇంతకుముందు కువైట్లో వంట మనిషిగా పనిచేసినటువంటి అనుభవం ఉంటుందో అందులో మగవాళ్ళు ఎవరైతే కువైట్లో పనిచేసిన అనుభవం ఉంటుందో అలాంటి వాళ్ళు ఇండియా నుంచి కొత్త వీజా పైన కువైట్కి వస్తామని అడుగుంటే వాళ్ళకి వీళ్ళు వీజా ఇస్తామని చెప్తున్నారు సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మీకు డిస్కౌంట్ ఒక నెంబర్ ఉంది కదా ఆ నెంబర్ కాల్ చేసి పూర్తి వివరాలు కనుక్కొని మీకు వాళ్ళకి సమ్మతం అయితేనే కొత్త వీజా పైన కువైట్కి రావడానికి ప్రయత్నం చేయండి ఇవాళ మన సబ్స్క్రైబర్స్ అయితే కొంతమంది పిల్లలు పుట్టినరోజు జరుపుకుంటున్నారు అందులో బి శివకృష్ణ ఇవాళ పుట్టినరోజు చెప్పుకోవడం జరుగుతోంది మరియు జంగా ఓం సాత్విక్ ఇవాళ రెండో సంవత్సరం పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది వీరిద్దరికీ నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ యొక్క పిల్లలు వాళ్ళు పుట్టినరోజు జరుపుకుంటుంటే వారికి కూడా నా తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు ఇవి ఫ్రెండ్స్ వాళ్ళకుంటే అప్డేట్స్ రేపు అయితే ఎంత వచ్చే వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అంతకు సెలవు జై హింద్